హాయ్ గైస్, మీరు థంబ్నెయిల్లో చూసిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియోకి నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో మీలో చాలామంది అయితే వీడియోని అయితే చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ అయితే చేసుకోవట్లేరు, అందుకే ఈ వీడియోకి నేను జస్ట్ 100 వేసే టార్గెట్ ఇస్తున్నాను. గైస్ తొందరగా కంప్లీట్ చేసేయండి, చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటని ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి గోపిచంద్ అండ్ డింపుల్ అయితే గారు కలిసి తీసిన రామబాణం మూవీ అన్నమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చి మనకు సునీలు వాళ్ళు ఇది తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు 2nd week నుంచి వెళ్ళి మనకు రామబాణం మూవీని అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో చాలామంది అయితే రామబాణం మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ ఈ మూవీని చాలామంది అయితే థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో రామబాణం మూవీ మనకు 2nd week నుంచి వెళ్ళి మనకు కన్ఫామ్గా ఈ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. గైస్ చూసేయండి. సో మన సెకండ్ మూవీ అప్డేట్ వచ్చి సామర్థ్యవర గమన మూవీ. సో ఈ మూవీలో మనకు హీరోగా అయితే శ్రీ విష్ణు గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకు థియేటర్లో ఇదే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చి మనకు అహావాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు అయితే ఈ మూవీ పైన ఎక్కగా 1 month అనే అగ్రిమెంట్ అనేది రాసుకోవడం జరిగింది. సో సామర్థ్యవర గమన మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే మనకు 28th July అయితే మనకు కన్ఫామ్గా ఈ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది గైస్. అఫీషియల్గా వాళ్ళే డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో సామర్థ్యవరగమన మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు 28th July అయితే కన్ఫామ్గా రిలీజ్ అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చి స్పై మూవీ. సో ఈ మూవీలో మనకు హీరోగా అయితే నిఖిల్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకు థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే మనకు 28th July అయితే ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో ఒకవేళ మనకు 28th July అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాకపోతే మనకు 4th August అయితే మనకు స్పై మూవీ అయితే కన్ఫామ్గా మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ 2 dates అయితే లాక్ చేసి పెట్టుకోండి గైస్. మనకు 28th July రిలీజ్ కాకపోతే మనకు 4th August అయితే కన్ఫామ్గా అయితే మనకు స్పై మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ 3 movies మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి గైస్. అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను, నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 likes టార్గెట్ ఇచ్చాను గైస్, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటని ఆన్లో పెట్టుకోండి. సో ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.